ఇప్పుడు నేను కొంతమంది పొలిటీషియన్స్ పేర్లు చెప్తాను, ఏపీ పొలిటీషియన్స్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, మిక్స్డ్ ఉంటారు, వాళ్ళ గురించి చెప్తే నీకు గుర్తొచ్చేది ఏంటి? అసలు వాళ్ళ గురించి నీ అభిప్రాయం కూడా చెప్పు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే ఆయన గురించి రాజశేఖర రెడ్డి గారి కొడుకు, చాలా మంచోడు అనుకున్నాం. మంచోడంటే చేస్తున్నాడు, కానీ ఈ రాజకీయాలు ఏదైతే ఉంది కదన్న, ఈ ఫ్యామిలీని లాగడం, ఆయన కూడా పాపం మాగా దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని లాగడం, ఒక సీఎం హోదాలో ఉండి మీరు కూడా, మీ నాయకులు అంటే వాళ్ళకి టంగ్ స్లిప్ అవుతారు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు. మీ నాన్నగారు దగ్గరగా ఎన్ని సంవత్సరాలనో, రెండు సార్లు కదన్న, రెండోసార్లో చనిపోయారు ఆయన, సెకండ్ చనిపోయారు ఆయన. అంత పెద్ద వ్యక్తి, కొన్ని కోట్ల మంది అభిమానుల గుండెలు దోచుకున్న రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీరు ఎలా మాట్లాడాలి? అవన్నీ పట్టించుకోకూడదు సార్. మీరు ఆయన అవన్నీ పట్టించుకోకుండా ప్రజల గురించి మాట్లాడాలి. ఒక మీటింగ్ పెట్టావు, ఆ మీటింగ్లో ప్రజల గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు? సరే, పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ వేశారు, దానికి మీరు ఆన్సర్ ఇచ్చేయండి. మీ దగ్గర ఆన్సర్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఆ ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ లేనప్పుడు సైలెంట్, అక్కడికి ఇనఫ్ అంతే. ఆయన ఫ్యామిలీని లాగడం ఇది, ఆయన మంచోడు కాదనట్లే. కేసులు అంటావా అన్న, అది వాళ్ళ పర్సనల్, అది ఏం జరిగింది, అది వాస్తులు మనకు తెలియదు కూడా తెలియదు. అందుకే నేను అవన్నీ గురించి మాట్లాడడం, మనం ఒకటే రాజకీయం గురించి, ఇంకా మీ పర్సనల్. అది మీరు సీఎం అయ్యారంటే మీకంటూ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది, మీరు ఆ హోదాలో కూర్చున్నారు. ఇప్పుడు మా చిరంజీవి గారు వెళ్ళారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనతో కూడా మీరు చేతులు కట్పించారు. సో పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యారన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదొకటి.